వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాలంటీర్ సచివాలయ వ్యవస్థలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వైసీపీ యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజల ఇంటి వద్దకే అందాయని, దీంతో ప్రజలంతా వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నారని తెలిపారు. ఒంగోలు 31వ డివిజన్ వడ్డపాలెంలో కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి, నాగేశ్వరరావు, బసవయ్య, స్వరూప్ ఇటీవల టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. డివిజన్కు వచ్చిన ప్రణీత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. డివిజన్లో టీడీపీ జెండా మోసేందుకు ఒక్కరు కూడా లేరని ప్రణీత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇదే విధంగా నగరంలోని అన్ని డివిజన్లలో తెలుగుదేశం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు కేవలం అధికారం కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బడుగు ఇందిర, కాకుమాను సునీల్ రాజ్, తమ్మిశెట్టి శివకృష్ణ, కొండలు సీను తదితరులు పాల్గొన్నారు. ఆయుధమై సమరానికి సాయుధమై బడమతి పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవి తేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నదరాన అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు, వాసన్న మన హితుడు, మన అందరి ప్రియతముడు. రవి తేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్న నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయు తేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఏ స్వార్థం ఎరుగని వాడు, పార్టీలే మారని వాడు, రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు. ప్రతి ఊరు తనదంటూ, ప్రతి ఇల్లు తానంటూ, కదిలొచ్చను జనరథమై వాసన్న. రవి తేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాజన్నా మన వంగోలు నిండా, జననేత జగనన్న జయ కేతన మీ జెండ, వైఎస్ఆరు సిపి జెండా వాసన్నే మన అందా, దండెత్తి కదులుతున్న
ఉన్నడే అన్నా వాసన్న, గుండెల్లో నిలిచి నోడు బాలినేని వాసన్న. ఆఫీస్ ఓపెనింగ్ కి, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కి రావడం జరిగింది. ఈ రోజు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు బసవేగ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, శివకుమార్కి, వాళ్ళ ఫ్యామిలీకి, అట్లాగే కార్పొరేటర్ నాగేశ్వరరావు గారికి, డివిజన్ ప్రెసిడెంట్ స్వరూప్ గారికి, అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అందరూ ఏకంగా కలిసిపోయి పనిచేస్తున్నారు. ఈ డివిజన్లో వాస్తవంగా తెలుగుదేశం పార్టీ జెండా మోసేవాళ్ళు లేరు. ఈ డివిజన్లో ఈ ఒకసారి ఈ డివిజన్ వాళ్ళు వెరిఫై చేస్తే వాళ్ళకి అర్థమైంది, టీడీపీ క్యాడరీ లేరు, జెండా మోసేవాళ్ళు లేరు ఈ డివిజన్లో. వాస్తవంగా ఇది కంచుకోట అయిపోయింది. అట్లాగే ఇంకా పోయే కొంది ఇంకా అన్ని డివిజన్లలో చాలా మార్పులు వస్తున్నాయి. కొత్తపట్నం మండలం ఆల్మోస్ట్ టీడీపీ ఖాళీ అయిపోతుంది. రేపు 7th జగన్ గారు రాకపోతున్నారు, ఆ రోజు చాలామంది పెద్ద నాయకులుగా జాయిన్ అవ్వబోతున్నారు పార్టీలో. ఈ మంత్ 10th 12th చాలామంది పెద్ద నాయకులు టీడీపీ వాళ్ళు జాయిన్ అవుతారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎలక్షన్స్ 1 టైం ఉంది, కానీ ఆడతా బాధ జరిగిపోద్ది. ఇన్ని రోజులు రాజకీయం చేసినా కానీ ప్రతి ఒక్కరికి తెలుసు, అతనికి తెలుసు ఉంటుంది ఆపోజిట్ క్యాండిడేట్కి, ఏం లేదని అక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇది మెయిన్గా జయం గారి స్కీమ్స్, ఈ వాలంటీర్ సిస్టమ్ పబ్లిక్ బాగా నచ్చింది. ఈ మార్పు కారణం కూడా అదే, ఎక్కడి వాలంటీర్ సిస్టమ్ తీసేస్తారని భయం వేస్తుంది వాళ్ళకి. మొన్న 3rd చూశారు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎందరి పరిస్థితి ఏందో, మొన్నటి వరకు అర్థం కాదు డైలీ ఇంటికలు ఇస్తున్నారంటే వాళ్ళకి ఏందో అనిపి. మొన్న 3rd వచ్చి ఆ వీడియోస్ చూస్తేనే అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళు 60 పైన వాళ్ళు, లేకపోతే ఇంట్లో నుంచి కథలు లేకుండా హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు, వాలంటీర్ సిస్టమ్ పనిచేయకూడదు అని చెప్పి కోర్టులో కేసు వేసిన మా అతని మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి పబ్లిక్, చంద్రబాబు నాయుడు గారిది. అంటే అంటే కుళ్ళు కుతంత్రం తప్పితే ఇంకేం లేదు, పబ్లిక్ ఏమైనా నాకు అనవసరం, నేను గెలవాలా, నా స్వార్థం, నా కొడుకు బాగుండాలా, మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం అనే మైండ్ సెట్తో అతను రాజకీయం చేస్తున్నాడు. సో పబ్లిక్ ఏం పిచ్చి వాళ్ళు కదా, అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రివోల్టింగ్ చూసాం, ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళి మైక్ పెడుతుంటే చదువు పెడుతున్నారు చంద్రబాబు నాయుడిని. చూశారు కదా మీరే, మీ మీడియా పర్సన్స్ మీరే చెప్పాలా. మే 13 ఒంగోలు ప్రజలందరూ, అట్లాగే స్టేట్లో రాష్ట్ర ప్రజలందరూ మంచి తీర్పు ఇస్తారని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 31 డివిజన్లో వైసీపీ ఆఫీసు ఓపెన్ చేయడానికి శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి గారు వెయిట్ చేశారు, దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో మేము టీడీపీలో పనిచేసాం ఎన్నాళ్ళలో, ఎన్నో కష్టాలు పడి మా కష్టాలు గుర్తించక బాలినేని ప్రణీత్ గారి ఆధ్వర్యంలో మేము పార్టీలో చేరటం జరిగింది. అలాగే మాకు ఈరోజు సముచిత గౌరవం కలిగిస్తూ బాలినేని ప్రణీత్ రెడ్డి గారు మేము పిలవగాలని ఆహ్వానించగలనే మా ఇంటికి రావటం, అలాగే మా ఆఫీస్ ఓపెన్ చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మా ఇంటికాడ అల్పాహారం ఏర్పాటు చేశాము. దీనికి 31 డివిజన్లో అందరూ కార్యకర్తలు అందరూ వెయిట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన మాజీ మంత్రి వర్యులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు, అలాగే 25,000 పట్టాలు ఒంగోలు నగర ప్రజలకు అందరికీ ఎంతో కాలం శ్రమించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన ఒంగోలు నియోజకవర్గానికి 25,000 పట్టాలు ఏకైక ఇచ్చిన మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ నెల వచ్చే నెల 13 జరిగే పోలింగ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వేచేసిన బండారు శ్రీరాములు గారిని, అలాగే కార్పొరేటర్ నాగేశ్వరరావు గారిని, స్వరూప్ గారిని, ఇంకా ఎవరన్నా పేర్లు మర్చిపోయి ఉంటే ఈ అందరూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. 31 డివిజన్లోని ఉట్టుపల్లిలోని పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి విచ్చేసిన మా అన్న ప్రణీత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 31 డివిజన్ పోయినసారి కన్నా అత్యధిక మెజార్టీ తెచ్చి బాలినేని గారికి రుణం తెచ్చుకుంటామని, ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి పోతే ఏదో ఒకటి ఇది చేస్తాడు, అవతల వ్యక్తి ఇంటికి పోతే మన ఇంట్లో కూడా రానేడు, అదొకటి గుర్తుపెట్టుకొని మా వాసనను గెలిపించవలసింది కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా 31 డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి గౌరవనీయులు మా బాలినేని ప్రణీత్ బాబు గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మా డివిజన్ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి పాల్గొనే జీవితం చేశారు కాబట్టి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎల్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసే సందర్భంగా ముందుగా అందరికీ ఇక్కడ వచ్చిన డివిజన్ లెవెల్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పేరు పేరు అందరికీ చెప్తాను, అందరం కష్టపడి వాసన నచ్చింది మెజారిటీతో గెలిపిస్తామని మొన్న మేము చెప్పొచ్చాము. ఖచ్చితంగా గెలిపించి బాబుకు మాట నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఓటుపాలెంలో బాలయ్య ప్రణీత్రెడ్డి, యువనాయకులు బాలయ్య ప్రణీత్రెడ్డి గారు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ఈరోజు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ యొక్క ఓటమి ఎలా ఉండబోతుందని ఇప్పుడు అర్థమవుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్న నాయకులు కూడా కార్యకర్తలు కూడా అందరూ ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. దీన్ని బట్టి ఇక్కడ జెండా మొట్టి అని కూడా ఎవరలేరని అర్థమవుతుంది. గ్రౌండ్ అంతా క్లియర్గా ఉంది, వన్ సైడ్ జరుగుతోంది, వారు మాత్రం వన్ సైడే. మన ప్రణీత అన్న ఆధ్వర్యంలో, మన వాసన్న గారి నాయకత్వంలో ఈరోజు మేము విజయదుంబి మోగిస్తామని చెప్పి 2024 ఎలక్షన్లో మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఈ బ్రహ్మరథం పట్టిన ప్రజలందరికీ, 31 డివిజన్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.